வெற்றிவேல் முருகனுக்கு அரோகரா. அமாவாஸ்ய முருகப்பெருமானுக்கு விசேஷமனேட்டுவண்டி பூஜ. ఏమిటండి అమావాస్య రోజున పూజ ఏమిటి అని అడుగుతారము. కొన్ని చోట్ల అమావాస్య రోజున పూజ చేసుకున్నారు అనుకోండి మురుగరికి, అయ్యి బాబు ఇంట్లో ఏదో జరిగిపోతుందని చెప్పి భయపడిపోయేవాడు కొంతమంది, అబ్బా అమావాస్య రోజున ఎంత బాగా పూజ చేసుకుంటున్నారో వాళ్ళు అని ఆనందించేవాడు కొంతమంది ఉంటారు లోకో భిన్న రుచి. అయితే అమావాస్య రోజున పాపం అవతల వాళ్ళు అలా అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటారమో, అమావాస్య మీద ఒక దురభిప్రాయాన్ని ఏర్పాటు పడిపోయింది, ముద్రపడిపోయింది, అది తొందరగా పోదు, కానీ ఆ అపోహ పోగొట్టుకోవాలి. చూడండి, కరెంటు పోయింది, దీపం పెట్టుకున్నాం. కరెంటు పోవడం అనేది మంచిది కాదు, దీపం వెలుగుతూ ఉండడం అనేది మంచిది. అమావాస్య, చంద్రుడు హీనస్థితిలో ఉన్నాడు కాబట్టి అక్కడ గ్రహణం చూస్తున్నట్టు దరిశాది, అది మంచిది కాదు. మరి అది మంచిది కాదన్నప్పుడు, చీకటిగా ఉన్నప్పుడు దీపం ఎలా పెట్టి ఆ ఇంటికి దీపాన్ని వెలుగుతురు తీసుకొచ్చావో, అమావాస్య రోజున జగత్తంతా చీకటి కమ్మినప్పుడు జగద్రక్షకుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేస్తే ఆ అమావాస్య మంచి రోజే అవుతుందిగా. ఆలోచించండి ఒకసారి, సుబ్రహ్మణ్యేశ్వరుడు లక్ష్మీ రక్షకుడు, అంటే ప్రకృతి అష్టలక్ష్మీ స్వరూపంతో విరాజిల్లుతూ ఉంటుందన్నమాట. ఈ ప్రకృతిని నాశనం చేయడమే దుష్టశక్తుల యొక్క లక్ష్యం. దుష్టశక్తుల యొక్క ఆలోచనలు కానీ, దుష్టశక్తుల యొక్క ప్రక్రియలు కానీ ఏమాత్రం చలామణి అవనివ్వకుండా వాళ్ళకి అడుగడుగున అడుగు పడుతూ ఉంటాడు మన మురుగపెరుమాను. కాబట్టి అష్టలక్ష్మీ స్వరూపమైనటువంటి ప్రకృతిని పచ్చగా కాపాడమే ఆయన ధ్యేయం. అష్టలక్ష్మీ స్వరూపంతో ఉంటుంది కనుక, లక్ష్మీ స్వరూపంతో ఉంటుంది కనుక, సర్వ సౌభాగ్యాలతో ప్రకృతి విరాజులతో ఉంటుంది కనుక, ప్రకృతిని రక్షించేటవాడు మురుగపెరుమాను కనుక, ఆ అమావాస్య రోజున ఏదైతే దర్శ చేత అంటే చంద్రుడు హీనస్థితిలో ఉన్న కారణం చేత దుష్టశక్తులు ప్రబలమయ్యి అభిచారిక కర్మలు చేసేటటువంటి వాళ్ళకి అది ఆ రోజున ఆరంభం అవుతుంది కనుక, వాళ్ళ వల్ల జరిగేటటువంటి దుష్ట ప్రభావాలు ప్రకృతికి కానీ ప్రజలకు కానీ తన భక్తులకు కానీ రానియకుండా తాను రక్షిస్తూ ఉంటాడని చెప్పడం కోసమే అమావాస్య రోజున జరిగేటటువంటి మురుగపెరుమానికి ఆరాధన, అది కూడా అష్టకాల ఆరాధన. అష్టలక్ష్మీ స్వరూపాన్ని కాపాడుతాడు కనుక ఈ అష్టలక్ష్మీ సర్వరక్షకుడికి అష్టకాల పూజా విధానం అనేది మురుగపెరుమాన యొక్క ఆరాధనలో ఉంది. ఆ రోజున మురుగపెరుమానికి ఎవరైతే అష్టకాల ఆరాధన లేదా షట్కాల ఆరాధన లేదు చతుర్థకాల ఆరాధన చేసుకుంటారో, లేదు ఉదయము సాయంత్రం ద్వికాల ఆరాధన చేసుకుంటారో, వాళ్ళ ఇంట లక్ష్మి తాండవిస్తుందని, వాళ్ళ ఇంటిలో ఎటువంటి దుష్టశక్తులు ప్రవేశించవని, అంతేకాకుండా వాళ్ళ మీద, వాళ్ళ ఇంటి మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఎవరైతే పడి ఏడుస్తూ ఉంటారో, వాళ్ళ ఎవరి యొక్క విషపు కన్నులు, విషపు చూపులు, విషపు భాషలు వీళ్ళ మీద పడకుండా మురుగపెరుమాను కాపాడుతూ ఉంటారని, అలాగే వృత్తి వ్యాపారాలన్నీ కూడా ఐశ్వర్యంతో తాండవిస్తాయని, వాడు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పి పేరన్నమాట. ఆ రోజున తిరుమురుగపెరుమాను యొక్క పూజామందిరంలో వాళ్ళ ఇంటి తాళాలు పెట్టుకుంటారు. మురుగ, నా ఇంటి తాళాలు, నా ఇంటి బీరువా తాళాలు నీ దగ్గర పెడుతున్నాను. అలాగే వాహనం యొక్క తాళాలు కూడా పెడతారు, పెట్టి లక్ష్మీప్రదంగా సాయంత్రం మురుగరకు పూజ చేసి ఆ తాళాలకి హార తెచ్చుకొని ఆ తాళాలను జాగ్రత్తగా పదిలంగా తీసి దాచుకుంటారు. ఎందుకంటే ఆ ఇంటికి రక్షణ, ఆ వ్యాపార సంస్థలకు రక్షణ, అలాగే ఆ ఇంట్లో ఉండేటటువంటి ఆ బీరువా తాళాలకు రక్షణ, వాళ్ళ వాహనాలకు రక్షణ. లక్ష్మి కదా, మరి కష్టపడి శ్రమతో వచ్చి సంపాదించుకున్నది ఆ వస్తు రూపంలో అప్పుడు ఉంది కనుక వాటి సంరక్షణ చేస్తాడు మురుగపెరుమ. అందుకే అమావాస్య చెడ్డది అనుకున్నప్పుడు అమావాస్య మంచిగా మార్చుకోవాలిగా, చెడ్డది అని అలా వదిలేస్తేలాగా. కాబట్టి అమావాస్య రోజున తిరుమురుగపెరుమాని యొక్క ఆరాధన జరుగుతుంది. అంతేకాదు ఆ రోజు మురుగపెరుమానికి విశేషమైనటువంటి హోమం కూడా చేస్తారు, సుబ్రహ్మణ్య హోమం, శత్రుసంహార హోమం విశేషం అన్నమాట. అంతేకాదు మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి, ఆ రోజు మురుగపెరుమాను గ్రామంలో సంచరిస్తారు అమావాస్య రోజున, అంటే రాత్రికి కలిగినటువంటి అమావాస్య తిథి రోజున తిరుమురుగపెరుమాను తన నవవీర శక్తిపుత్రుడితో కలిసి తన పరివారంతో కలిసి తిరుగుతారు. ఎందుకని, తాను ఎక్కడ వశిస్తున్నాడో, తాను ఎక్కడ పరిపాలన చేస్తున్నాడో అక్కడ దుష్టశక్తులు దరిదాపుల్లో కూడా రావడానికి వీరు లేదు. ప్రతి ఇల్లు కూడా లక్ష్మీప్రదంగా ఉండవలసినదే, ప్రతి ఒక్కరు కూడా ఐశ్వర్యంతో తొలతొగుతూ ఉండవలసినదే, ప్రతి వ్యాపారాలు కూడా వృద్ధిలో ఉండవలసినదే అని చెప్పి చేస్తారు. అందుకే అమావాస్య రోజున ఎవరైతే
అటువంటి ఆరాధన మురుగప్పెరమానకు వాళ్ళ ఇంట కానీ లేకపోతే దేవాలయాల్లో కానీ చేయించుకుంటూ చేసుకుంటూ ఉంటారో వాళ్ళ ఇంట లక్ష్మి తాండవిస్తుంది, దరిద్రం తొలగిపోతుంది, వృత్తి వ్యాపార ఉద్యోగ ధర్మాలన్నీ కూడా విరాజిల్లిపోతూ ఉంటాయి. లక్ష్మి తాండవిస్తుంది, నా చేతిలో డబ్బు నిలబడటం లేదు, నా ఇంట్లో డబ్బు నిలబడట్లేదు, ఇలా తెస్తే అలా ఖర్చు అయిపోతుంది అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇటువంటివన్నీ కూడా తగ్గి పైసా పైసా కూడా వేసుకుని చక్కగా మీరందరూ కూడా పదిలంగా మీరందరూ వృద్ధిలో ఉంటారు. కాబట్టి అమావాస్య చెడ్డది అనుకునే భావన నుంచి అమావాస్య ఇలా చేస్తే చాలా మంచిది అనేటటువంటి భావనలోకి రండి. సుబ్రహ్మణ్య తత్వం మీద అవగాహన పెంచుకొని స్వామి అనుగ్రహంతో మీరు 10 కాలాల పాటు చల్లగా వర్ధిల్లండి, చల్లగా వర్ధిల్లండి, సుఖంగా వర్ధిల్లండి. ఈ పరిహారాలన్నీ మన చేతుల్లోనే ఉన్నాయండి, మన చేతుల్లోనే ఉన్నాయి. ఏ మురుగాను మీరు పిలిస్తే రారా చెప్పండి, ఆయనకి అందరూ ఒకటే. కాబట్టి మీరు తప్పకుండా మురుగప్పెరమానికి ఆరాధన మింటి పట్టుని చేసుకోండి, సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని పొంది తరించండి, సరేనా? దీనికి భయం పెట్టుకోకండి. శుభం పోయాదు, వెట్రివేలు మురుగనక్కరవు.